హాయ్ చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ నా ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ ప్లీజ్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ టూ మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఫిఫ్టీ టూ ఓపెన్ చేయండి అమ్మా ఫస్ట్ రోమను ఎస్టడే హోంవర్క్ ఇచ్చాను కదా అందరు కంప్లీట్ చేశారు అనుకుంటున్నాను ఇంకెవరైనా చేయని వాళ్ళు ఉంటే చేసేయండి సెకండ్ రోమన్ చూడండి అన్న సెకండ్ రోమన్లో చూడండి ఒకసారి సెకండ్ రోమన్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ కింద మనకి కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ నెంబర్స్లో ఫైవ్ అనే నెంబర్ ఉందా ఆ ఫైవ్ అక్కడ నెంబర్ ఫైవ్కి ప్లేస్ వాల్యూ మనం ఇక్కడ రాయాలంట ఒకటి ఎగ్జాంపుల్ చూపించారు చూడండి ఇక్కడ ఫైవ్ ఎక్కడ కనిపిస్తుంది ముందు ఆ ఫైవ్ ఏ ప్లేస్లో ఉందో మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు ప్లేస్ వాల్యూ రాయొచ్చు ఫైవ్ ముందు ఏ ప్లేస్లో ఉంది చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ప్లేస్లో ఉంది ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఫైవ్ ఇంటూ టెన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అనమాట సో ఫిఫ్టీ థౌజండ్ అలా ఫిఫ్టీ థౌజండ్ నెంబర్ వేస్తే చాలు అలాగే చేద్దాం చూడండి అన్న ఫస్ట్ది ఏ బిట్ చూడండి ఫైవ్ మళ్ళీ అగే ఏ ప్లేస్లో ఉందో చూడండి కౌంట్ చేయండి వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్స్ టెన్ థౌసండ్స్ ప్లేస్లో ఉంది సేమ్ కదా అప్పుడు ఏం రాయాలి ఫైవ్ ఇంటూ టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కాబట్టి మీరు ఫిఫ్టీ థౌసండ్ నెంబర్ వేయండి ఇక్కడ బాక్స్లో ఫిఫ్టీ కామా జీరో 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 ఫిఫ్టీ థౌజండ్ అలాగైనా చూసుకోవచ్చు మీరు ఈజీగా పోనీ ఇక్కడ అండర్లైన్ చే ముందు అన్ని నెంబర్స్కి ఫైవ్ అండర్లైన్ చేసుకోండి అన్న అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఏకి బీకి మొత్తం అన్నింటిలోనూ ఫైవ్ అండర్లైన్ చేసుకోండి ఇక్కడ మనం అండర్లైన్ చేసిన ఫైవ్ కదా ఫైవ్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి ఫైవ్ పక్కన ఫోర్ జీరోస్ పెట్టుకోవాలి అలాగైనా పెట్టుకోవచ్చు మీకు ఈజీగా ఉంటుంది లేదా ప్లేస్ చెక్ చేసుకొని చక్కగా పెట్టుకోండి ఇది ఏ ప్లేస్లో ఉంది థౌజండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ అనేసాము సెకండ్ వన్ చూడండి ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ ఇంటూ టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ నెంబర్ వేయండి థర్డ్ వన్ సి చూడండి నెక్స్ట్ ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ప్లేస్లో ఉంది ఫైవ్ ఇంటూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ కామా జీరో 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 సి దగ్గర ఫైవ్ థౌసండ్ వేయండి నన్ను నెక్స్ట్ డి ఫైవ్ ఏ ప్లేస్లో ఉందమ్మా హండ్రెడ్ ప్లేస్లో ఉంది ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వెయ్యండి డి దగ్గర నెక్స్ట్ ఈ చూడండి అమ్మా ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ప్లేస్లో ఉంది సో ఫిఫ్టీ థౌజండ్ సేమ్ పైన ఎలా చేసాము అలాగే ఫిఫ్టీ థౌజండ్ కామా జీరో 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 ఎఫ్ చూడను ఫైవ్ వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ వన్స్ ఆర్ ఫైవ్ సో వి రైట్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ నెంబర్ వేయండి నెక్స్ట్ జీ చూడండి ఫైవ్ హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అలాగే హెచ్ సేమ్ అగైన్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ వేయండి ఐ చూడండి వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌజండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఇంటూ టెన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ కమా జీరో 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 నెక్స్ట్ జే చూడండి ఫైవ్ హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కే కే ఏ ప్లేస్లో ఉంది చూడండి ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాబట్టి ఫైవ్ పక్కన ఫైవ్ జీరోస్ పెట్టేసుకోండి ల్యాక్స్ చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌసండ్ అంటే ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ కామా జీరో జీరో కామా జీరో 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 ఫైవ్ కామా జీరో జీరో కామా జీరో 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 ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ ఇంటూ వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ అనమాట లాస్ట్ మళ్ళీ లగించుకోండి ఫైవ్ మళ్ళీ వన్స్ ప్లేస్లోనే ఉంది సారీ ఫైవ్ ల్యాక్స్ ప్లేస్లోనే ఉంది కాబట్టి సేమ్ ఫైవ్ ల్యాక్స్ కేఎల్ కూడా ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఓకేనా నెక్స్ట్ చూడమ్మా మీ హోంవర్క్ ఏంటంటే ఫిల్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఫిఫ్త్ రోమను వర్క్ బుక్లో పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఈరోజు చెప్పుకున్నవి ఫిఫ్త్ రోమన్ ఉంది కదా ఈ ఫిఫ్త్ రోమును మీ వర్క్ బుక్లో కంప్లీట్ చేయండి టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ రెండు కంప్లీట్ చేసి ఇంకా ఫోర్ ఫైవ్ టేబుల్స్ ట్వంటీ స్టెప్స్ మీ నోట్స్లో రాయండి హోమ్వర్క్ హెచ్డబ్ల్యూని పెట్టి డేట్ వేసి ఫోర్ ఫైవ్ టేబుల్స్ ట్వంటీ స్టెప్స్ వచ్చేయచ్చు నీట్గా వన్ టైం రాయండి ఓకేనా మీ హోంవర్క్ ఇంటి టేబుల్స్ వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ కూడా ఫిల్ చేయండి ద నెక్స్ట్ క్లాస్ విల్ బి కంటిన్యూ టుమారో థ్యాంక్ యూ